ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోడీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోడీతో కేసీఆర్ చర్చించారు. ఇక ప్రధానితో జరుగుతున్న సమావేశంలో ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరారు. రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణకు నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించే అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోడీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. ఇక ప్రధానితో జరుగుతున్న సమావేశంలో ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్ కోరారు. రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణకు నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించే అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.